శభాష్, అలాంటి పిల్లే నా ఇంటి కోడలు కావాలి. నువ్వు అలా ఎందుకు చేసావని నేను అడగను. తొందరపాటో గ్రాపాటో సర్దుకోలేని మూడు అడిపోయింది. ఇంకా నువ్వు వెనకడుగు వేయడానికి లేదు, ఏడడుగులు ముందుకే వేయాలి. ఒక నెల కాదు, ఇంకో రెండు నెలల టైం తీసుకో. నా యావదాస్తి తాళాల గుత్తి భేషుగ్గా అమ్మాయికి ఇవ్వాలి. లంక అంటుకుంటే సంకలు కొట్టుకున్నాడంట, అక్కడ కొంపలు అంటుపోతుంది. ఇక్కడ శభాష్ అని ఎంకరేజ్మెంట్ ఏంటండే? మరి అదే పెద్దరికానికి చిన్నరికానికి తేడా. పెనం ఏడెక్కినప్పుడు అట్టే గుత్తి. నీకేమైనా అర్థమైందా? నాకు అర్థమైంది. ఏంటి? పెనం వేడెక్కకుండా అట్టు వేడెక్కదని. వీళ్ళిద్దరికి అట్లాత్తంలో బాగా అనుభవం ఉన్నట్టుందరు. ఇప్పుడు నేనేం అడిగానండి మిమ్మల్ని? నా పేరు పోయిన తెలుగు నవలకు జ్ఞానపీఠ అవార్డు ఇప్పించమన్నాను, అంతే కదా? జ్ఞానపీఠ మీరు ఇప్పించండి, గిన్నిస్ బుక్ సంగతి నేను చూసుకుంటాను. నేను చూసుకుంటా కదా. ఉండవా బాబు, లైఫ్ గైడ్ ఎత్తుకొచ్చిన ఇక్కడ. సార్ డూము ఊలు ప్రథమ విభక్తనా? తెచ్చేస్తున్నావా? నేను చెప్పను. సార్ మొత్తం తెలుగు కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. ఇప్పుడు మందు తాగచ్చా, విస్కీ తాగచ్చా, బ్రాండీ తాగచ్చా, రమ్ము తాగచ్చా? ఇక్కడ తాగకూడదు, బాగాలో తాగాలి. ఏమన్నా మీరు కంచె తాగుతారా? తాగచ్చా బదులు మందు కొట్టచ్చా, బ్రాండీ కొట్టచ్చా, విస్కీ కొట్టచ్చా, రమ్ము కొట్టచ్చా అంటాం కదండి. అలాగే మనం క్యాజువల్ గా మంచినీళ్ళు కొట్టచ్చా, కొబ్బరి నీళ్ళు కొట్టచ్చా, టీ కొట్టచ్చా, కాఫీ కొట్టచ్చా అనొచ్చా? అనొచ్చు, అనాలి. నిఘంటువులో మాట రాసింది, మనం పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు మంచినీళ్ళు కొట్టచ్చు, పోతే నిమ్మకాయ నీళ్ళు కొట్టచ్చు, పందారు నీళ్ళు కొట్టచ్చు, ఆముదం కొట్టచ్చు, టీ కొట్టచ్చు, కాఫీ కొట్టచ్చు, కొట్టాలి. రాళ్ళు కొట్టకూడదు, కోడి కుట్టు కొట్టకూడదు. సరే అయితే మరి నేను ఈ విషయం మనవాళ్ళందరితో చెప్పేస్తాను, అవసరం అయితే మీ సపోర్ట్ కావాలి. గర్జిస్తా నీ వెనక నేను నీకు ఎందుకు వెళ్ళిపోవాలి? కొట్టచ్చుంటావా? కొట్టుకోకూడదు కానీ కొట్టొచ్చండి. ఇప్పుడు డూము ఊళ్ళు ప్రథమ వ్యక్తి కదా. మా మామూలు అడిగి చెప్తానే. ఎందుకు బాబు నాకు ఆ మాత్రం కూడా హెల్ప్ చేయనప్పుడు? తెలియదేనా? తెలియదు కదానే. రే ప్యూను ప్యూన్లా ఉండు, నేను ఉంటా ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ లాగా. నేను బయట ఉంటానండి. చూపించరా, ఎన్నాళ్ళు ఏం చేస్తున్నారా? చదవకుండా రోడ్లు అంటే తిరుగుతున్నావా? పైన పెట్టద్రా. ఒరే ఇది అకౌంట్స్, నేను అయిపోయింది ఈరోజు ఎకనామిక్స్. ఒరే గమ్ముందారా? గమ్మా ఎందుకురా? స్లిప్లు రాయలేక నొప్పిటేస్తున్నాయరా, శుభ్రంగా అంటించేద్దామని. ఉమ్మెట్టు అంటించేవో. కూర్చోండి రాయ్. ఏంటది వాక్మెన్ వింటున్నావా? మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, అదే నాకు ఇన్స్పిరేషన్. అది లేకపోతే నా బ్రెయిన్ ఆగిపోతుంది, అందుకే ఇప్పుడు కొంచెం ఫీడింగ్ చేసుకుంటున్నాను. ఏంటి పాటల్లో క్వశ్చన్ ఆన్సర్స్ అనిపిస్తున్నాయా? కాపీ కొడుతున్నావా? చూసి రాస్తే కాపీ కొరడం అవుతుంది, కానీ విని రాస్తే కాపీ కొరడం ఎలా అవుతుంది మేడం? తెలివితేటలు చాలా ఉన్నాయి కానీ సరిగ్గా రాయ్. ఓకే రా, ఓకే. తర్వాత రా, తర్వాత అది రాసిన తర్వాత చెప్పా. ఓకే. ఒరే సరిగ్గా వినపట్లేదు రా, బ్యాటరీ అయిపోయినట్టు చూసుకో. ఏ ఇందరా సెకండ్ షోవా? చేతవా, పక్కన సినిమా పేపర్ అని పెట్టే. సరిగ్గా సరిగ్గా చూసి చెప్పు. ఓ వాక్ 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 స్పెల్లింగ్ ఇట్. డబ్ల్యూ ఏ ఏ అంతే కదా. ఫుల్ స్టాప్. రే ఫుల్ స్టాప్ ముందే అనకలా. ఓకే రాశాను. ఎలా హా, టైం అయిపోతుంది, కమ్మ చెప్పు. ఖుషి చేయాల, న్యూస్ పేపర్ పక్కన పెట్టు. ఇచ్చా ఫ్యామ్ ఉంది అదేందుక. క్వశ్చన్ నెంబర్ 4 5 నోరు మూసు అక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళగా నేను రాగానే చంపేతాను. చేతవా, నేను చంపేసిన పాపం లేదు. చేతన్నారు ఏంటది? సోనీ మేడం. సోనీ అని తెలుసు, ఎవరితో మాట్లాడుతున్నావు? మా మామతో మేడం. మా మామ చావుబోతుకుల మధ్యన ఉందండి, ఆఖరిసారిగా మాట్లాడతానంటే చల్ల అయిపోయిందండి. మామ చచ్చిపోయిందా? నోరు మూసుకొని పెట్టే. ఫ్రెండ్ అందిస్తుంటే కాపీ కొడుతున్నావా? ఏంటండి ఏంటి, మీరే చెప్పి మళ్ళీ మీరే తిడతారండి. ఏం చెప్పాను? కాపీ కొట్టమని. నేనా? మీరు చెప్తావు, ప్రిన్సిపల్ గారు చెప్తావుటినా? ప్రిన్సిపల్ గారు కాపీ కొట్టమన్నారా? అని బలవంతంగా కొట్టమన్నారు కాబట్టి కొడుతున్నాండి. లేకపోతే ఈ మాత్రం రాయలేక 2 నిమిషాల్లో రాస్తాం పేపర్ మొత్తం. పదా నానే చెప్తారు, చూస్తారా రండి. సార్ కొంచెం లీవ్ కావాలి, మా ఆవిడ ప్రసవించే టైం సార్. ఏంటయ్యా ప్రసవించడాలు, పెద్ద మనిషి చూడాలు, పరీక్షలు పెట్టుకుంటారు, హాలిడేస్ లో పెట్టుకో. ఇదిగో ప్రిన్సిపల్ గారు, రెండు సార్ యువతల జీవితాలు తగడపోతున్నా. వస్తున్నా 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 వస్తున్నా. నీతో మాట్లాడినమ్మాయ్యా, మా మేడం రా యదవ పెట్టు. ఏంట్రా అమ్మాయి కూడా ఎప్పుడు డౌట్ లేదు నీకు? సార్ కాపీ కొట్టచ్చా లేదా? అవును కొట్టచ్చు. ఏనండి? కాపీ కొట్టచ్చా? అవునమ్మా, ఇప్పుడు మంచినీళ్ళు కొట్టచ్చు, పంచదార నీళ్ళు కొట్టచ్చు, నిమ్మకాయ నీళ్ళు కొట్టచ్చు, కొబ్బరి నీళ్ళు కొట్టచ్చు, ఆముదం కొట్టచ్చు, టీ కొట్టచ్చు, అట్టాగే కాఫీ కొట్టచ్చు. కాదు సార్, పరీక్షలో కాపీ కొడుతున్నారు సార్. ఆ కాపీయా? నో నో నో, ఆ కాపీ కొట్టకూడదు. ఎక్స్క్యూజ్ మీ, మొత్తం రాసానండి. సార్ బుర్ర వేడెక్కిపోయింది సార్, వెళ్ళి కాపీ కొట్టాను. నేను ఈ కాఫీ కొట్టమన్నాను, ఈ కాఫీ కొట్టమలేదు. సార్ ఆ రెండు కొట్టేస్తారు సార్. ఇప్పుడు అది కొట్టచ్చా? నేను టీ కొట్టొచ్చు చెప్తాను సార్. సార్ గంట కొట్టొచ్చా? కొట్టకూడదు, తాగచ్చు, గంట తాగచ్చు. ఇక నుంచి ఏదైనా సరే కొట్టకూడదు, అన్ని తాగాల్సిందే.